గుడ్ ఈవినింగ్. ఎస్పి రియాలిటీ వెల్త్ క్రియేటర్ సమర్పించు టాప్ స్టోరీకి స్వాగతం. నిన్న బొప్పుడి చిలకరూరుపేట సమీపంలో జరిగిన సభ యావత్ భారతదేశాన్ని ఆకర్షించింది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా పోలీసులంతా అధికారులంతా వారి చెప్పు చేతల్లో ఉండగా ఇంతమంది ప్రజానీకం ఎలా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఇంత వ్యతిరేకత ఉందా అని ఆశ్చర్యపోయారు మోడీ గారు. చంద్రబాబు నాయుడు గారు పక్కనే కూర్చొని ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వారు కూడా వెంటనే లేచి ఎస్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రులంతా కూడా అవినీతికి పోటీ పడుతున్నారు, ఎవరు ఎక్కువ అవినీతి చేద్దామా, ఎవరు ఎక్కువ అక్రమంగా సంపాదిద్దామా అని పోటీ పడుతున్నమాట వాస్తవం. మోడీ గారు స్పష్టంగా చెప్పారు. విడదల రజనీ గారు చిలకరూరుపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రస్తుత ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న మేడం గారు తాను గుంటూరు వెస్ట్కు వెళ్తూ నెక్స్ట్ క్యాండిడేట్ రాజేష్ గారి దగ్గర 6.5 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఇది వారు చెప్పిందే, ఎవరో చెప్పింది కాదు. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కనపడ్డ ఎర్రచందనం మొత్తం దోచేస్తారని అక్కడ పత్రికలు చెప్తున్నాయి, నాయకులు చెప్తున్నారు, మరి మంత్రులంతా కూడా, అలాగే మిగతా మంత్రులు ఎవ్వరు కూడా అవినీతి చేయకుండా లేరు, లేదా ఏదో ఒక పని చేయకుండా ఉండరు అని సాక్షాత్తు ప్రధానమంత్రి గారే చెప్పారు. ఇంత అవినీతి ప్రభుత్వాన్ని, ఇంత అవినీతి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదు అని ఆయన మాటల్లో మనకినిపించింది. ఆ తర్వాత చూసినట్టయితే రెండు విషయాలు. దాదాపు 11 లక్షల మంది వచ్చిన ఈ సభకి ప్రభుత్వ వాహనాలు లేవు, ప్రభుత్వం సహకరించింది లేదు, ఇంకా పైగా అప్పుడప్పుడు కరెంటు తీసేయడం, మైకు పనిచేయకుండా చేయడం, ఎన్ని అవాంతరాలు సృష్టించాలో అన్ని అవాంతరాలు సృష్టించారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి, వారి ప్రభుత్వ పెద్దలకి మోడీ గారు ఇవ్వబోయే షాకు మామూలుగా ఉండదు. ఈ విషయాన్ని ఆల్రెడీ కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారి దృష్టికి తీసుకెళ్లారు. భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ నాయకులు వెంటనే వారు యాక్షన్లోకి దిగారు. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ప్రసంగిస్తున్న చిలకరూరుపేట సభలో ఇలా ఎందుకు జరిగింది, పోలీసులు ఎందుకు ఇలా వ్యవహరించారు, ప్రభుత్వం ఎందుకు ఇలా వ్యవహరించింది, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కావాలి, ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు అని అక్కడ వాకప్ స్టార్ట్ అయింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి సభలకు రావాలంటే డ్వాక్రా మహిళలు మొత్తం రావాలి, పెన్షన్ తీసుకుంటున్న మొత్తం రావాలి, అన్ని ఆర్టీసీ బస్సులు దానికే వినియోగిస్తారు, అన్ని ప్రభుత్వ వాహనాలు దానికే వినియోగిస్తారు. ఇక డబ్బు మద్యం లెక్కే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి సభలు మొత్తం అలా జరుగుతాయి. నిన్న ఏదో చెప్తున్నారు, స్కూల్ ఎలా, స్కూల్ పిల్లలు ఎలా అని పేర్ని నాన్నగారు అనుకుంటా చెప్తున్నారు. నాయన ఒక్కసారి ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ సభ పెట్టినా కొన్ని ఎట్టి పరిస్థితులు జరిగాయి ఏంటంటే మొత్తం ట్రాఫిక్ ఆపేస్తారు, నెంబర్ 1. ఆ రూట్లో ఉన్న చెట్లు మొత్తం కొట్టేస్తారు, నెంబర్ 2. ఆ ఏరియాలో ఉన్న, ఆ జిల్లాలో ఉన్న స్కూల్స్ మొత్తం మూసేస్తారు, నెంబర్ 3. ఆ స్కూల్ బస్సులన్నీ బహిరంగ సభలకి వాడతారు. ఆ టీచర్లందరూ కూడా, ఆ పిల్లలందరినీ కూడా, ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి సభ ముందు కూర్చోబెట్టాలి. అట్లయితే కానీ ఆ సభ నిండదు, ప్రజలు కనపడరు, ఇక పరదాలు వేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ప్రజలకి తన కనపడకుండా పరదాలు కట్టించుకుంటారు, ఇనుప గేట్లు పెట్టించుకుంటారు, అది వారి సభలు. నిన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, మిగతా వాళ్ళు కానీ, గౌరవనీయ ప్రధానమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, 50 మందికి పైగా పురంధేశ్వర్ గారు వీళ్ళంతా కూడా స్టేజ్పై కూర్చున్నారు. అంటే ప్రధానమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు, మిగతా నాయకులకి ఎంత విలువిచ్చారో మనం చూసాం. అదే జగన్మోహన్ రెడ్డి గారు, మీకు విజువల్ చూడండి, ఒక్కరే నిలబడతారు స్టేజ్ మీద, ఒక్కరే కూర్చుంటారు, ఒక్కరే నిలబడతారు. మిగతా వాళ్ళంతా బొత్స సత్యనారాయణ గారు, ఉమ్మడి రాష్ట్రానికే ముఖ్యమంత్రి కావాల్సిన మహనీయుడు ఆయన, ఆయన కూడా కింద కూర్చుంటారు. నిన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఎంత ఆప్యాయంగా పలకరించారో మోడీ గారు మనం చూసాం. అది వారిచ్చే విలువ, వారి కుటుంబానికి ఇచ్చే విలువ. మరి ఆ పార్టీకి, ఈ పార్టీలకి, వారికి వీళ్ళకి అసలు పోలికే లేదు. ఎస్, నేను ఎన్నోసార్లు చెప్పాను, రాక్షసులు ఎప్పుడైనా సరే ఒక్కరే ఉంటారు. బకాసురుడి సిబ్లింగ్స్ ఎవరో మనకు తెలియదు, వారి అమ్మా నాన్న ఎవరో తెలియదు మనకి, కానీ దేవతలంతా ఒకటై అటువంటి వాళ్ళని నిర్మూలిస్తుంటారు. ఇది అర్థం చేసుకుంటే మంచిది. ఇంతతో
ఎవరు సభలో జరుపుకోనివ్వండి. ఎన్నికల్లో ఎవరికి ఓట్లేస్తే ప్రజలు వాళ్ళ అధికారంలోకి వస్తారు. సభలను అడ్డుకోవడం లేదా పిచ్చి కూతలు కోయడం, పిచ్చి పిచ్చిగా ట్రోలింగ్ చేయడం, పేర్ని నానిగారు లాంటిని వారిని పంపించి ఇంకా మాట్లాడటం, ముద్రడ పద్మనాభం గారిని పంపించి ఇంకా మాట్లాడటం. ముద్రడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారిని 80 సీట్లు అడగమన్నారు. మరి మీరెన్ని అడిగారు సార్? మీరెన్ని అడిగారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు మీరెన్ని అడిగారు? మీకేమిచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒక్క సీటు కూడా ఇవ్వాల, ఒక్క సీటు కూడా ఇవ్వాల, అయినా వారికి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పెట్టిన ఉప్మా కదా. వద్దు సార్, కాపు సోదరుల్ని ఇప్పటి వరకు మీరు మోసం చేసింది చాలు సార్. ఇక వాళ్ళు జ్ఞానులు, విజ్ఞానులు, పవన్ కళ్యాణ్ గారు వారికి ఏం కావాలని చూసుకుంటారు సార్. నిన్నటి సభ